ఇమ్యూనిటీకి బెస్ట్ ప్రోటీన్స్ అవసరమంటూ డాక్టర్లు ఎక్కువ చెబుతున్నారండి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కూడా. సో సాధారణంగా ఇన్ని పప్పులు తినాలి అంటున్నారు, మనం ప్రత్యేకంగా తీసుకోవాలంటే కష్టమని చేశారని కూడా చెప్తున్నారు. సో చపాతి చేసుకోమని చెప్తున్నారు. చూడండి నేను ఇదేంటంటే ఒక 4 చపాతీకి పిండి తీసుకున్నాను, అంటే ఒక గ్లాస్ అనుకోండి, అందులో కొంచెం సాల్ట్ వేసాను చిట్టుకుడు. సో ఇక్కడ కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను, అంటే కొంచెం ఆయిల్ చేస్తే ఈ పిండికి కొంచెం గొల్లగొల్ల వద్దన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నువ్వులు, సీడ్స్, అవే అవుసు గింజలు అంటారు కదా అవి, ఒక 5 బాదం పప్పులు, 4 మెదళ్ళ ఇవి పప్పులు ఏమంటారు ఐ డోంట్ నో, దాని అది తెలియదు అప్పుడు ఏమంటారు ఐ డోంట్ నో. సో ఇవి ఫస్ట్ లా మనం ఇలాంటి కడాయి మీద దోరగా ఏపుకున్నాను, ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాను. ఇవి మెత్తగా పౌడర్ పెట్టి ఇందులో వేసి బాగా కలిపి చపాతీ చేసుకోవాలి అది కూడా చెప్తాను. 2 సలా చూడండి ఎంత మెత్తగా వచ్చింది, ఎందుకంటే బాదం పప్పు మళ్ళీ నలగదు చించను ఉంటే మరోసారి ఏ చిన్న దంచింది వేసేస్తే తిరిగి పోద్దన్నమాట. ఇప్పుడు ఇందులో నేను పిండిని వేసేస్తాను, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలాగా. ఓకేనండి, ఇది మా హిమజా మేడం గారు బెస్ట్ టిఫిన్, ఇప్పుడు ఇది మంచి ప్రోటీన్, మా హిమజా మేడం గారు చేయమన్నారు ఇలాగా. సో చేస్తున్నాను చపాతీలు, మీరు కూడా అందరూ ట్రై చేయండి, మంచి బలము ప్లస్ రుచిగా ఉంటుంది, మంచి బలం బాడీకి చేకూరుతుంది అది. ఓకేనండి, ఇదిగోండి ఇలా తడుపుకునండి, ఒక 2 అవర్స్ 1 అవర్ వరకు ఇలా పెడితే మంచిగా పిండి అంతా చపాతీ వస్తుంది, ట్రై చేయండి.